ఈ మాత్రమే మహా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చాలామంది అడుగుతూ ఉంటారు సంధ్య వేళ అంటే సాయంకాలం ఆరు దాటిన తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే పసుపు కుంకాలు ఇవ్వచ్చా అలా ఇస్తే మన ఇంట్లో పసుపు కుంకాలు తరిగిపోతాయా మన ఆస్తులు ఏమైనా తరిగిపోతాయా ఐశ్వర్యం ఏమైనా తగ్గిపోతుందా అలాగే మా పక్కింటి ఆవిడ ఏమిటో సాయంకాలం పూట ఇవ్వడానికి కాస్త ఉప్పు ఇవ్వండి లేకపోతే ఇంట్లో నిండుకుంది లేకపోతే ఇంకోటి అని అడుగుతూ ఉంటుందండి అలా ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు ఒక విషయం గుర్తుంచుకోండి మా వారంలో ఏడు రోజులు ఆ ఏడు రోజుల్లో ఎటువంటి సమయంలో మన ఇంటికి సువాసిని వచ్చిన లేదు బాల బాల వచ్చినా లేదు ఒక జంట భార్యాభర్తలు ఇద్దరు దంపతులుగా మన ఇంటికి వచ్చిన వారికి మన హిందూ సంప్రదాయం ప్రకారంగా చేతిలో కాస్త తాంబూలం పెట్టి మొహాన బొట్టు పెట్టి వీలైనంతవరకు పూలు లాంటివి ఇంట్లో ఉంటే చక్కగా వారికి ఆ తాంబూలంలో చక్కగా పూలు కూడా పెట్టి దాంతో పాటుగా ముత్తైదువుకి చక్కగా అలంకారం చేసేటువంటి వస్తువులని ఇవ్వడం అనేటువంటి సంస్కారయుతమైనటువంటి విషయం మన హిందూ సంప్రదాయంలో అంతే తప్ప అసుర సంధ్య వేళ అయిపోయింది సాయంకాలం ఆరు దాటిపోయింది కనుక అసుర సంధ్య వేళ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటండి దాని అర్థం అన్నట్టు ఉంటారు సంధ్య మారి ఇంకొక సంధ్యలోకి మరుతు మరులుతూ ఉన్నప్పుడు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంకాలం మూడు కాలాలు మనకి ఈ మూడు కాలాల మధ్యలో సంధికాలం అనేటువంటిది ఒకటి వస్తుంది ఆ సంధికాలం అంటే ఏమిటి తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోకి మారుతున్న సమయం అంటే పదకొండు నలభై ఐదు నుంచి పన్నెండు పావు దాకా అలాగే సాయంకాలము ఈ మధ్యాహ్న సంధ్యలోంచి సాయంకాలం సంధ్యలోకి మారుతూ ఉండడము అదొక సంధికాలం ఆ సంధికాలం సమయం వచ్చేసేసి ఐదు నలభై ఐదు గంటల నుంచి ఆరు నలభై ఐదు గంటల దాకా ఉంటుంది ఈ రెండు సంధ్యలు కూడా మనకి దాదాపుగా ఎలా చెప్తారంటే ఆ సంధ్యా సమయాల ఎందు వీలైనంత వరకు భగవన్నామ స్మరణ చేసుకోవాలి ఒక దీపారాధన చేసుకోవాలి తప్ప తినడం కానీ పడుకోవడం కానీ లేదు జుట్టుకొన పోసుకుని కూర్చోవడం కానీ ఏడుపు అంటే ఏదన్నా బాధ వచ్చి ఏడవడం అనేటువంటి విషయాలు కానీ పోట్లాటలు కానీ ఆ సంధ్యా సమయాల్లో చేయకూడదు చేసినట్లయితే అవి ఇంకాస్త చెడు ప్రభావాన్ని మన మీద మన కుటుంబం మీద వేస్తాయి అనేటువంటి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు సంధ్య వేళ అంటే అవి సమయాలు కనుక ఈ సంధ్య వేళలో ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో ఏ పనులైతే చేయకూడదు అనుకుంటు ఉంటామో ఆ సంధ్య వేళలో ముందు మనం చేయాల్సింది ఏంటి దీపాన్ని ముందు భగవంతుడి ముందు దీపం వెలిగించడం మనకు ఉన్నటువంటి ఓపాన శక్తిలో చిన్నప్పుడు మీదలో చక్కగా నువ్వు నూనో ఆవు నెయ్యో మీకు ఉన్నటువంటి శక్తి ప్రకారం అవకాశం ఉన్నదాని ప్రకారం చక్కగా ఒత్తి వేసి చక్కగా దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి ఆ దీపం వెలిగించిన ద్వారా వీలైనంత వరకు మీకు ఓపిక ఉంటే ఇంట్లో కాస్త ధూపం అన్ని వైపులా వేసుకోండి ఆ సమయంలో ఇంటికి ముత్తైదు వచ్చింది సువాసిని ఒక చిన్న చిన్న పిల్లఓ ఇరవై ఏళ్ళు పెళ్ళైన పిల్ల ఓ అరవై ఏళ్ళ లోపల వాళ్ళు పెద్ద ముత్తైదులు ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వచ్చారు పసుపు గుంగం చేతికిచ్చారు స్వయంగా అమ్మవారికి ఇచ్చినట్లే లెక్క గుర్తు పెట్టుకో అవి తరగవు ఎంత ఇస్తావో నువ్వు గుర్తు పెట్టుకో దేన్నైనా సరే ఎంత మనం ఇస్తామో అంత మనకి వృద్ధి చెందుతుంది అది హిందూ సంప్రదాయంలో చెప్పబడేటువంటి విషయం అంతే తప్ప నువ్వు సంధ్య వేళలో ఇచ్చావా చీకటి పడ్డాకి ఇచ్చావా మంగళవారం నాడు ఇచ్చావా శుక్రవారం నాడు ఇచ్చావా ఇవేవో నీకు తరిగిపోతాయి అనడానికి లేదు శుక్రవారం మంగళవారం అప్పులు లాంటివి ఇవ్వద్దు లేకపోతే తీసుకోద్దు అని ఎందుకు అంటారు అంటే పదే 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 అదే రిపీట్ అవుతూ ఉంటుంది దానివల్ల మనం ఎక్కువ అప్పులన్నా చేయాల్సి వస్తుంది ఎక్కువ ఎవరన్నా అడిగితే సాయం చేసి మనం ఇబ్బంది పాల్పడేటువంటి అవకాశం అన్నా ఉంటుంది ఈ రెండింటి విషయాల కోసమే శుక్రవారం మంగళవారం వద్దు అని చెప్తారు అనుభవజ్ఞులు అందరూ చెప్పరు శాస్త్రం ఇక్కడ చెప్పట్లేదు ఆ మంగళ శుక్రవారాల్లో ఏం జరుగుతుందంటే చేసిన పని రిపీట్ అవుతూ ఉంటుంది అదే మీరు మంగళవారం శుక్రవారం పసుపు కుంకాలేసానుకో రిపీట్ అవుతూ ఉంటుంది మంచిదే కదా సౌభాగ్యం అనేటువంటి వృద్ధి చెందుతూ ఉంటుంది అంతే తప్ప డబ్బు పరమైన లౌకికపరమైనటువంటి ధ్యాసల్లోకి ఆ రెండు రోజులు వెళ్ళద్దు సాయంకాలం పూట వెళ్ళొద్దు అండంలో విశేషతత్వం ఏమిటంటే కొంత కొంత సమయాల్లో కొంత కొంత మారకాలు నువ్వు చెయ్యకూడదు అనేటువంటి ఆచారం నీకు చెప్పడమే సాయంకాలం ఇంకా ఆరు దాటిన తర్వాత అనవసరం ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకపోయా డబ్బుల గురించి అసలు డబ్బులు ఇంకోలోకి ఇవ్వకూడదు అని చెప్తారు అలా చెప్తే నిష్కర్షగా పిల్లలు వింటారు అని పెద్దవాళ్ళకి నమ్మకం అందుకని ఇంకా ఆ రోజు నుంచి ఏమైపోయింది అంటే అయ్యో ఆరు దాటానికి ఇంకెవరికి ఇవ్వకూడదు ఏదో చాలా ఇంకా నెత్తి మీదకు అవసరం వస్తుంది ఇవ్వకుండా ఎలా ఉంటాం అయ్యో ఇచ్చాం కనుకనే మా జీవితాలు ఇలా అయిపోయాయి అలా అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఏమీ పర్వాలేదు ఎందుకొద్దు అన్నారంటే ఏ పనైనా సరే సాక్షిభూతుడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తి ముందు జరగాలి కనుక ఆయన ఉదయించిన తర్వాత ఆయన అస్తమించే లోపల చేసుకునేటువంటివన్నీ కూడా ధార్మిక ధార్మికమైనటువంటి లక్షణాలను మనకి ఇవ్వగలిగేటంత శక్తి ఉన్నటువంటి క్రియల కింద మారుతూ ఉంటాయి ఆయన చూస్తుండగా చేసేటువంటి పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఆయన అస్తమించాడు వీలైనంత వరకు లోకంతో పని పెట్టుకోకు అందుకని ఇంటికి వచ్చేసే సాయంకాలం ఎక్కడున్నా సరే రాత్రిపూట తిరగకు బయట ఒకప్పుడు మన 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 సంప్రదాయంలో ఇవన్నీ కూడా రూల్స్ ఉండేవి ఇప్పుడు చూడండి పిల్లలు ఆ సమయంలోనే ఎక్కువ బయట తిరుగుతున్నారు దాంతో అప వివాదాలు అపవాదులు లేకపోతే రకరకాల ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఆ సమయంలోనే జరుగుతున్నాయి బయట ఎందుకు తిరగడం ఎందుకు ఆ విపత్తులన్నీ కూడా తెచ్చుకోవడం మనం కనుక సాయంకాలం పూట చేయదగినటువంటి పనుల గురించి భయపడుతున్నాము చేయకూడని పనులు ఏమాత్రం భయం లేకుండా హాయిగా చేసేస్తున్నాం ఇది కలి ప్రభావం కనుక పసుపు కుంకాలు సాయంకాలం పూట ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడము అలాగే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వడంలో ఎట్టి దోషం లేదమ్మా అడగకుండా ఒకళ్ళని ఉండాలి అని అవతల వాళ్ళకు ఉండాలి అలాగే ఉప్పు ఉంది అది అసలు ఇంట్లో ఎప్పుడు నిండుకోకూడదు అని చెప్తారు నిండుకోకూడదు అంటే అర్థం ఏమిటి అయిపోయిందనే మాట అనుకోకూడదనేటువంటి మాట ఉప్పు విషయంలో అలాగే పసుపు కుంకాల విషయంలో అయ్యో లేదే డబ్బా ఖాళీ అయిపోయింది అని ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకోకూడదు అలాగే ఉప్పు గిన్నె ఉప్పు డబ్బాలో పోసుకుని ఉంటాం ఎప్పుడు కూడా ఆ ఉప్పు ఇంటికి ఐశ్వర్యం ఆ ఉప్పు ఇంటికి చైతన్యం ఆ ఉప్పు ఇంటికి రుచి ఆ ఉప్పు ఇంట్లో సౌభాగ్యం నిలవడానికి కావాల్సినటువంటి శక్తిని సమకూరుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అండ్ దాని మీద ఎప్పుడు కూడా మూత పెట్టి ఉంచుతూ ఉంటాం అటువంటి ఉప్పు ఖాళీ అయిపోకూడదు చివరిదాకా దాన్ని గీకేసి 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 వాడేసేయకూడదు కొద్దిగా ఉంది అనుకోగానే ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని నిండా నింపుకుంటూ ఉండాలి అది మన సనాతనం మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్పినటువంటి విషయం ఇది పుస్తకాల్లో వ్యవహారంలో ఎంతవరకు పురాణాల్లో చెప్పింది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినా ఒక అలవాటు ఆ అలవాటు ఏమిటి అంటే ఇంత ఆనందాన్ని శక్తిని ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి వస్తువు అయిపోయిందని ఇంట్లో ఎందుకు అనుకోవడం అలా అనుకోకుండా ఉండండి పైగా ఉప్పు అనేటువంటిది ఐశ్వర్యానికి సంకేతం అది ఎప్పుడు కూడా నిండుకుంది అనేటువంటి మాట ఇంట్లో వినపడకూడదు పైగా శుక్రవారం నాడు తెచ్చుకుని ఉప్పుని చక్కగా నింపుకోవడం అనేటువంటిది శుభదాయకం అని చెప్తారు ఇలా కొన్ని నమ్మకాలు ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని పాడు చేసుకుని లేదు అనుకోవడం చేతికిచ్చుకోవడం ఇవన్నీ ఎందుకు చేయడం ఇవన్నీ మేము నమ్మము అంటూ ఉంటారు చాలామంది ఆ నమ్మకాలు ఉన్నంతలో పెద్దవాళ్ళు కొంత అనుభవాన్ని అనుభవించిన తర్వాత చెప్పేటువంటి విషయాలు తప్ప అనుభవ జ్ఞానం లేకుండా ఏదో మనలాగా మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి విషయాలు మాత్రం కావు ఉప్పులు అలా చేతికి తీసుకుంటున్నారు కనుకనే చాలా బంధాలు ఎందుకు కాకుండా పోతున్నాయి ఇవాళేమో ఆహా ఇంకా ఎక్కడ చూసినా ట్విట్టర్లోను ఫేస్బుక్లోను లేకపోతే ఇంకో స్టేటస్లోను ఆ ఫోటోలు కనబడతాయి ఉన్నట్లుండి ఆ ఫోటోలు మనం మనుషులు మనుషుల మొహమొహాలు చూసుకోరు మళ్ళీ ఇంకోళ్ళు 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 ఇలా బంధాలు విచ్ఛిన్నం అవ్వడానికి కొన్ని కొన్ని సంకేతాలు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు మనం పూర్తిగా నమ్మి గనక చేసినట్లయితే లబ్ధి పొందుతామా పొందామా అనేటువంటి తర్వాత విషయం నష్టం మాత్రం పో ఇది మన పెద్దవాళ్ళ పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవానికి సంకేతం గుర్తుపెట్టుకోండి కనుక ఉప్పు లాంటిది అసలు ఇంట్లో నిండుకుందని ఎవరు అనుకోకూడదు ఒకవేళ పొరపాటున అలా జరిగి అనుకున్నంత ఉప్పు ఇంట్లో లేకపోయి ఎవరైనా పొరపాటున మన ఇంటికి వచ్చి అడిగినా అశ్వసంధ వేళలో అవసరానికి తగినంత ఇవ్వాలి ఇవ్వడం వల్ల మన ఐశ్వర్యం తగ్గిపోతుందని మాత్రం ఎప్పుడూ అనుకోకుండా అది ఇవన్నీ కూడా బలీయమైనటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి మూఢనమ్మకాలు నిజం చెప్పాలంటే ఉప్పు ఇవ్వడంలో తప్పలేదు ఆ తీసుకున్న ఆడికి కష్టం కనుక ఏమి అలాంటి ఇబ్బందులు మీరు పడకండి ఇచ్చేటప్పుడు తీసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి వీలైనంత వరకు ఏది ఇంట్లో అయిపోయేదాకా ఉంచుకోకండి ఉప్పు పసుపు కుంకుమ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కనుక ఇలాంటి చిన్న చిన్నవి కనుక మనం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎందుకు సమృద్ధిగా ఉంటుంది అందుకనే సరుకులు నెల వచ్చేటప్పటికల్లా ఒక లిస్ట్ రాసుకోవడం ఆ లిస్ట్ ప్రకారంగా చక్కగా ఇంటికి అన్ని రకాల సరుకులు ఒకసారిగా తెచ్చుకోవడం చక్కగా అన్ని డబ్బాలు నిండుగా పెట్టుకోవడం ఇవన్నీ సనాతన ధర్మం ఇవాళ రోజుల్లో ఏమైపోయింది ఏదైపోతే అది తెచ్చుకుందాం అన్ని ఒకసారి తెచ్చుకోవడం అనేటువంటిది లేదు దాంతో ఎవరన్నా అనుకోకుండా ఇంటికి వస్తారు ప్రతిదానికి మగవాళ్ళు పిల్లలు బయటికి పరిగెడుతూ ఉంటారు అలా లేని ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు ఇది లేదు అది లేదు అనుకుంటూ ఆ లేదనే మాట ఇంట్లో ఎంత వినిపిస్తూ ఉంటుందో దానివల్ల అనైశ్వర్యం అంటే ఐశ్వర్యం లేనటువంటి స్థితి ఇంట్లో పెరుగుతూ ఉంటుంది నీకు డబ్బులు ఉండొచ్చు కాక దాని వల్ల ఉండదు నీకు మంచాలు ఉండొచ్చు కాక నిద్రా సుఖం ఉండదు నీకు రకరకాల సొఫిస్టికేటెడ్ సోఫాలు ఉండొచ్చు కాక కూర్చుని హాయిగా నలుగురు మాట్లాడుకోవడానికి మనుషులన్నా ఉండరు నీకు సమయం అన్నా ఉండదు ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉన్నా కూడా అనుభవించలేనటువంటి స్థితిలో అలాంటివన్నీ ఇంట్లో జరగకుండా ఉండాలి అంటే ఉప్పు లాంటివి ఎవరూ ఎవరిని అడక్కండి నిజంగా ఎవరన్నా ఆపద్ధర్మంగా వచ్చి అడిగారు ఇవ్వచ్చే వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదమ్మా చక్కగా ఇవ్వచ్చు అందులో దోషం ఏమీ లేదు చేతికి ఇవ్వకండి వీళ్ళంతవరకు కింద పెట్టండి ఇలాంటి వస్తువులు పాలు ఒకటి ఉప్పు ఒకటి దాంతోపాటుగా కొన్ని కొన్ని వస్తువులు చెప్తారు హోమల ద్రవ్యాల్లో వాడేటువంటి చితుకులు లాంటివి ఇలాంటివన్నీ కూడా చేతికి ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి తప్పు అని చెప్తూ ఉంటారు కనుక ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుని సంధ్య వేళలో కానీ ప్రదోషకాలంలో కానీ సూర్యోదయం పూర్తిగా అయిపోయి రాత్రిలోకి రోజు వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇవ్వదగినటువంటి వస్తువులే అన్నీ కూడా ఒకటే తీసుకునేవాడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఏ సమయాల్లో పడితే ఆ సమయాల్లో తీసుకోకుండా ఉంటేనే మంచిది ఇచ్చేవాళ్ళకి ఏ దోషమూ లేదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి అసలు విషయం దాని వెనకాల ఉన్న లాజిక్ అర్థం చేసుకోండి దాన్ని బట్టి మనం అభివృద్ధి చెందుతామే తప్ప అనవసరం మూఢాచారాల్లోకి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టుకోము ఇంకోళ్ళని ఇబ్బంది పాలు చేయకుండా